హాయ్ అండి, నా పేరు తేజస్విని. నేను ఇక్కడ డిప్లొమా స్టూడెంట్ని. చాపస్ ఎక్స్ప్రెస్లో డిప్లొమా చదువుతున్నాను. 3 మంత్స్ ఆఫ్ డిప్లొమా చేస్తున్నాను. యాక్చువల్గా నేను హోమ్ బేకర్గా వర్క్ చేశాను అనమాట. హోమ్ బేకర్గా ఇంట్లో నుంచి కేక్స్ సేల్ చేయటం అలాంటివి చేశాను. నాకు గోల్డ్ అని మైనస్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది అనమాట. స్టూడెంట్స్ తీసుకున్న రిసీవర్ దగ్గర నుంచి నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు బాధపడ్డాను, అసలు ఎందుకు చేస్తున్నాను అని ఆపేశాను కూడా అన్నది. కానీ ఆపేసిన తర్వాత నాకు అసలు ఇంట్రెస్ట్ దీని మీద, బేకింగ్ మీద కానీ ఏదైనా కుకింగ్ మీద ఇంట్రెస్ట్. సో ఏదైనా నేర్చుకుందాం అనుకున్నప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బెంగళూరులో ఎక్కువ ఉన్నాయని నేను తెలుసుకున్నాను అనమాట. సో బెంగళూరు వెళ్ళాను. ఫస్ట్ బెంగళూరు వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళందరూ అకాడమిక్ అన్నిటికీ విజిట్ చేశాను. విజిట్ చేసి మళ్ళీ నేను గుంటూరు వచ్చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నాకు ఎందుకో అక్కడ క్లైమేట్ కాదు, అసలు ముందు నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ కన్నా కూడా అక్కడ టీచింగ్ స్కిల్ ఎలా ఉందో నాకు అసలు తెలియదు వాటి గురించి. అంటే ఇన్సైడ్ ఏం జరుగుతుంది, నా ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళిన తర్వాత అసలు నేను బయటకు వచ్చేటప్పటికి నేను ఏం నాలెడ్జ్ నేర్చుకొని వస్తాను. సో నాకు చెప్పడానికి తగినంత వర్తీగా అక్కడ ఉందా, నేను ఫీజు కట్టినందుకు నాకు అక్కడ మిషనరీస్ కానీ, ఎందుకంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవాలనేది నా టార్గెట్. సో నేను ఆ టార్గెట్ మీద వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర మిషనరీస్ ఉండాలి. ఆ మిషనరీస్ లేకపోతే నేను వెళ్ళి నేర్చుకుని కూడా వేస్ట్ కదా. సో అది ఆలోచించి ప్రతిదీ విజిట్ చేశాను అనమాట. చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది నాకు వర్తీ కాదు, పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఫీజ్ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పే టీచింగ్ స్కిల్ బాగున్నా కానీ అక్కడ ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా లేదు, బేసిక్ ఎక్విప్మెంట్స్ కూడా లేవు, ఏవో చిన్న చిన్న వాటి మీద నేర్పించుకొని వెళ్ళిపోతున్నారు అనిపించింది. అది నేను వచ్చేసాను అనమాట. గుంటూరు వచ్చిన తర్వాత ఒకసారి మ్యామ్ని కన్సల్ట్ కాంటాక్ట్ అయ్యాను, ఎందుకంటే మ్యామ్తో నా 4 ఇయర్స్ ముందు నుంచే నాకు తెలుసు. నేను ఒక్క క్లాస్కి కూడా రాలేదు, ఒక్కసారి కూడా మ్యామ్ ఇన్స్టిట్యూషన్ అసలు విజిటే చేయలేదు అనమాట. సో మేడం అన్నారు ఒక్కసారి ఇన్స్టిట్యూషన్ విజిట్ చేయండి, నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. సో నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత బెంగళూరుకి ఇక్కడికి విజువల్ ఎలా ఉందంటే డిఫరెంట్గా ఉంది. నేను అక్కడ చూసింది ఏంటంటే మిషనరీస్ ఏం లేవు, కానీ ఇక్కడికి వచ్చి మేడం అకాడమీ విజిట్ చేసినప్పుడు అకాడమీలో అసలు మీరు చూస్తే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట, ప్రతిదానికి ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనం వర్కర్స్ని పెట్టుకొని ప్రతిసారి చేయలేము. ఆ ఎక్విప్మెంట్ ఎలా చేసుకోవాలనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ అనమాట. మనకు తొందరగా పని అయిపోవాలి, ఆ వర్క్ మనం అవ్వకపోతే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది. సో అందుకని ఎక్విప్మెంట్ చూసుకోండి అని వచ్చి చూసినప్పుడు అసలు ఆ స్పేషియస్గా ఉన్న అకాడమీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనుకున్నా ఓకే నేను ఇక్కడ ఖచ్చితంగా చేరిపోతాను అని. జస్ట్ 1 డే విజిట్ చేసిన తర్వాత మేడం ఒకసారి క్లాస్కి రమ్మన్నారు, ఒకవేళ మీకు డౌట్ఫుల్గా ఉంటే వచ్చి అకాడమీ విజిట్ చేయండి అని అన్నారు. ఎందుకంటే మీకు ఫీజు ఎక్కువ అనిపిస్తుంది కదా, ఫీజు ఎక్కువ అనిపిస్తే ఒకసారి ఒక క్లాస్ అటెండ్ అవ్వండి అన్నారు. కానీ నేను క్లాస్ కూడా అటెండ్ అవ్వాలి ఎందుకంటే మ్యామ్ అంత నమ్మాను నేను. ఎందుకంటే నాకు ఎక్విప్మెంట్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఎందుకంటే బెంగళూరు వెళ్ళి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చేసింది ఎంతవరకు వీళ్ళు వర్తీగా మనకు చెప్పగలుగుతారు. నేను అక్కడ చూసిన ఫీజు కన్నా ఇది చాలా తక్కువ, ఇంకా నాకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నా. సో నేను జాయిన్ అయిన తర్వాత నా పర్స్పెక్షన్ ఏంటంటే ప్రతిదీ కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే ఎలాగంటే మనం చీప్ ప్రోడక్ట్స్ ఆడేసి ఎగ్స్ పగిలిపోయిన ఎగ్స్ తీసుకొచ్చి వాడటము ఇలాంటివి ఏమీ లేదు. ప్రతిదీ మనకి రేపు పొద్దున క్లాస్ జరుగుతుందంటే ఈరోజు నైట్కే వచ్చి క్లాస్లో అన్నీ ఉంటాయన్నమాట అటెంటివ్గా. అంటే ప్రతి ఒక్క రెసిపీ మేము ఎక్కడ మిస్ అవ్వకుండా, ఈ ప్రోడక్ట్ లేదని ఏదో సర్దుకొని వెళ్ళిపోయాము, ఈ రెసిపీ చేస్తాంలే అనేటట్టు ఒక్కటి కూడా మేము ఇంతవరకు ఏది చేయలేదు. అండ్ మ్యామ్ కూడా మాకు సపోర్టివ్గా అనమాట. ఒకవేళ మేము ఏదైనా చేయకపోయినా ఓకే నెక్స్ట్ డే అయినా మీరు మొత్తం చేసుకోండి, ఈ రెసిపీ కంప్లీట్ చేసుకొని వెళ్ళండి. అండ్ డిస్ప్లే రోజు అయితే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మేము చేసిన వర్క్ డిస్ప్లేలో చాలా వర్క్ అనిపిస్తాయి అనమాట. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎంత వర్క్ చేసాము అనేది. నాకు అక్కడ డిస్ప్లే ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు, ఏదో చేసుకుని నేను వచ్చేస్తానేమో అనిపించింది. కానీ మ్యామ్ కొంతమంది రివ్యూస్ చెప్తా ఉన్నప్పుడు నేను చూశాను అనమాట, కాల్స్ చేసేసి ఫీజు ఎక్కువ అంటున్నారు మేడం అంటే మాకు చెప్పండి మేము మాట్లాడతాము, అసలు ఫీజు ఎందుకు ఎక్కువ అనేది. నేను కూడా అదే ఆలోచించాను, నేను కూడా బెంగళూరు వెళ్ళి చూసొచ్చాను, హైదరాబాద్లో చూశాను. కానీ నిజంగా నేను ఇక్కడ చేరినందుకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను మ్యామ్. నేను అనుకున్నాను గోతులు పడకుండా కరెక్ట్గా మంచి ఇన్స్టిట్యూషన్లోనే పడ్డాను. రైట్ ఇన్స్టిట్యూషన్ ఎంచుకోవడం ముఖ్యము, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత వర్త్ ఉంది, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రోడక్ట్స్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతున్నారా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవన్నీ అయితే చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. లేదు అంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ ఛాన్స్ ఎవరు ఇవ్వరు. నాకైతే మాత్రం నెక్స్ట్ ఛాన్స్ అయితే లేదు. నేను ఈ ఛాన్స్లోనే నిజంగా కరెక్ట్గా పట్టుకున్నాను, అంటే కరెక్ట్గా ఛాన్స్ని అయితే యూటిలైజ్ చేసుకుంటున్నాను. అండ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా నేను ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినప్పుడు మ్యామ్ నుంచి నాకు హెల్ప్ చాలా ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. సో నేను హ్యాపీగా ఉన్నాను అనమాట. అందుకే మీరు అనుకునే ఫీజు ఎక్కువ లేదంటే ఇంకోటి ఏదైనా ఆలోచన చేస్తే మాత్రం అసలు దాని గురించి ఆలోచించద్దు. ఒకసారి వచ్చి మీరు జాయిన్ అయ్యి ఒక కోర్స్కి మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది ఇంత క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఇంత మేనేజ్ చేస్తున్నారు, ఎవ్రీడే ఏసీలు రన్ అవుతూనే ఉంటాయి, ప్రతిరోజు ప్రోడక్ట్స్
క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. మనం బేకరీకి వెళ్తే ఊరికి ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి మనం అంత ఆలోచిస్తాం, మేడం వచ్చేసరికి అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ తెచ్చుకొచ్చి పెడుతూ ఉంటారు. అప్పుడు మాకు అనిపించింది ఓకే మనం బేకరీ పెడితే నిజంగా ఇలాగే చేయాలంటే మనకు ఒక రోల్ మోడల్ లాగా ఉంటారనమాట మేడం. ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ అవ్వకూడదు, కరెక్ట్ గా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి. ఆ కస్టమర్ అనేవాడు సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మేడం దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఫీజు గురించి అయితే అసలు ఆలోచించవద్దు, ఎందుకంటే ఫీజ్ నథింగ్ మన లైఫ్ లో. డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ గెయిన్ చేయకుండా తక్కువ ఫీజు వస్తుందని ఎక్కడికైనా వెళ్ళినా మీకు దాని నుంచి నాలెడ్జ్ ఏం రాదు, మీకు ఇచ్చిన ఫస్ట్ ఛాన్స్ కూడా మీరు కోల్పోయినట్టు అయ్యిద్ది. వచ్చేది ఒకటే ఛాన్స్ లైఫ్ లో, ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకోకపోతే అవతల వాళ్ళు మనం ఏం నిరూపించలేము. సో నేనైతే చెప్పాలనుకుంది థ్యాంక్ యూ మ్యామ్, నిజంగా నేను ఒక రైట్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాననే నేను అనుకుంటున్నా. నాకు సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇదే మాట చెప్తాను, మొదట వచ్చినప్పుడు అదే చెప్పాను అండ్ ఎండింగ్ లో కూడా నేను ఇదే చెప్తున్నానంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు అనేది అర్థం.